Yadadri Bhuvanagiri Jilla Hazipurlo Vidyardhinla Hatya Kesulo Nindithudaina Srinivas Reddy Arachakalu Okkokkatiga Bayatapadutunnayi Atanu Chebutunna Nizalu Vinna Polisulu Nararupa Rakshasudila Aneka Ghoralaku Palpadinatlu Chepparu Sravani Manishalane Kadu Nalugella Kindata Padakondella Kalpana Pai Atyacharam Chesi Hatya Chesindi Tanenani Polisula Mundu Angikarinchadu Srinivas Reddy Nelanarakritam degree with the Arthini Manisha Pai Athia Charan Chesi, Atharvata Hathia Chesi, O Padubata Bavilo Patipetadu Srinivas Reddy. Atharvata Inela Irva Yaidana, School Kuveli was known as Sravani Pai Athia Charan Chesaka, Hathi Chesi Ade Padubana Bavilo Patipetadu. Dinto Nalugela Kindata Kanapinchukunda Poina, Padakondela Kalpana Pai Koda, Srinivase Aghaithin Chesuntadani Anta Anumanin Charu. Anumanani Nizan Chestu, Kalpana Paina Athia Charan Chesi, Hathi Chesanani Srinivas Reddy, Angikarin Chadu. కల్పన్ను కూడా అదే బావిలో పాతిపెట్టినట్లు చెప్పాడు ఇద్దర్ని కాదు శ్రీనివాస్ రెడ్డి ముగ్గుర్ని చంపాడని తెలియడంతో హాజీపూర్ గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు Srinivas Reddy ఇంటిపై దాడి చేసి నిప్పుపెట్టారు. కిటికీలు తలుపులు ధ్వంసం చేసి గోడలు బద్దలు కొట్టారు. శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తుల ఆందోళనతో హాజీపూర్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. Hazipur lone kadu, atu Karnataka, itu AP lonu, Srinivas Reddy palu neralaku palpadinatlu, police la vicharanlo telindi. Karnululo, o Mahilapai Athyacharan chesi, Hathi chesina Srinivas Reddy, Varangal lonu, o Mahilapai Athyacharyatnam chesadu. Antekadu, Bangalore loni, o ATM lo, Kattito, o bank udyogini koda, tivranga gayaparchi, dabbetikellindi koda, Srinivas Reddy anani nirdharincharu. ఇద్దరమ్మాయిల హత్యలతో హాజీపూర్ అట్టుడుకుతోంది అక్కడి నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రామ సిద్ధంగా ఉన్నారు రామ చెప్పండి హాజీపూర్ లో ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది ఇంటికి కూడా నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది గ్రామస్తులు ఏమంటున్నారు కళ్యాణి హాజీపూర్ గ్రామంలో ఒకవైపు విషాదం మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే రాచకొండ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు శ్రీనివాస్ రెడ్డి చెబుతున్న విషయాలతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతున్న పరిస్థితి హాజీపూర్ గ్రామస్తులు ఎందుకంటే ఇప్పటికే మొన్నటికి మొన్న 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రావణ్ణి అత్యాచారం చేసి హత్య చేసి పాడుబడ్డ బావిలో పడేశాడు నిన్నటికి నిన్న డిగ్రీ విద్యార్థిని మనీషను నెలన్నర క్రితం అత్యాచారం చేసి హత్య చేసి అదే బావిలో పూడ్చిపెట్టాడు ఇక ఈ రోజు 2015లో మిస్ అయిన 11 సంవత్సరాల బాలిక 2015లో మిస్ అయినప్పుడు కల్పన అనే బాలిక వయసు 11 సంవత్సరాలు ఆమె మిస్ అయిన బాలిక గురించి ఇప్పటివరకు ఎలాంటి ఆచకులు తెలియలేదు కానీ ఈ రోజు రాజకొండ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు శ్రీనివాస్ రెడ్డి 2015లో కల్పనను అత్యాచారం చేసి హత్య చేశానంటూ ఒప్పుకున్నాడు మరికొద్ది సేపట్లో రాజకొండ పోలీసులు హాజీపూర్లో ఉన్న ఆ పాడుబడ్డ బావిలో పాతిపెట్టానంటూ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు మరికొద్ది సేపట్లో రాజకొండ పోలీసులు ఆ పాడుబడ్డ బావి వద్దకు చేరుకొని కల్పనకు సంబంధించిన స్థలాన్ని గుర్తించి ఎముకలు తీసుకెళ్లే అవకాశం ఉంది కొద్దిసేపట్లో ఇటు బొమ్మల రామారం పోలీసులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి మరి శ్రీనివాస్ రెడ్డి హాజీపూర్ గ్రామస్తుడు ఇతను ఒక సైకో అంటూ ఇక్కడి గ్రామస్తులు చెప్తున్నారు ఇతనికి నేర చరిత్ర ఉంది
2013 సంవత్సరం నుంచి ఇతడు నేరాల బాట పడ్డాడు. అనేక దొంగతనాల్లో నిందితుడు ఇతడు. 2015 సంవత్సరంలో ఇక్కడే బొమ్మల రామారం దగ్గరలో ఉన్న మైసిరెడ్డి అనే గ్రామానికి చెందిన ఒక మహిళపైన అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అలాగే చైన్ స్నాచింగ్ కూడా పాల్పడ్డట్టుగా తెలిసింది. అప్పుడు అక్కడున్న గ్రామస్తులు అతన్ని పట్టుకొని దాడి కూడా చేశారు. తర్వాత 2015 సంవత్సరంలో కల్పన అనే బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇక తర్వాత కర్నూలులోను ఇటు వరంగల్లోనూ అత్యాచారం కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఇక బెంగళూరులో కూడా ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఒక ఏటీఎం సెంటర్లో డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన మహిళ బ్యాగును గుంజుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటన తీయించడంతో ఆమెను హత్య చేసేందుకు సైతం కత్తితో దాడి చేసిన సీసీటీవీ ఫుటేజ్ సైతం 2017 సంవత్సరంలో బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. ఆ కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఇక్కడ వరుస హత్యలకు కారణమైన శ్రీనివాస్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతని నేర చరిత్ర చూసుకుంటే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాచకొండ సిపి మహేష్ బాబు ఆధ్వర్యంలో విచారణ సాగుతుంది. ఈ విచారణలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి అనేక ఆసక్తికరమైన విషయాలు, దిగ్భ్రాంతి కలిగించే విషయాలు, అసలు ఇలాంటి ఘోరాలు నేరాలు కూడా చేస్తాడనే విషయాలను కూడా వెల్లడిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో వరుస హత్యలు, మూడు హత్యలు అత్యాచారాలకు పాల్పడడంతో హాజీపూర్ గ్రామస్తులు ఈరోజు విషాదంలో మునిగిపోవడంతో పాటు ఆందోళనకు దిగిన పరిస్థితి. ఒక్కసారిగా గ్రామస్తులంతా మూకుమ్మడిగా శ్రీనివాస్ రెడ్డి ఇంటిపైన దాడికి దిగారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇంటిని కూల్చివేసే ప్రయత్నం చేశారు. ఇంటికి నిప్పంటించారు. కిటికీలు డోర్లకు నిప్పంటించారు. అయితే ఊర్లో ఉన్న గ్రామస్తులంతా ఈ కూడలి వద్దకు చేరుకొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా విషాదమే కనిపిస్తుంది. ఎందుకంటే ముగ్గురు అమ్మాయిలు, ముక్కుపచ్చల అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు. కేవలం 14 సంవత్సరాలు ఒక డిగ్రీ విద్యార్థిని పొట్టన పెట్టుకున్న శ్రీనివాస్ రెడ్డిని ఉరిదీయాలంటూ వారు నినదిస్తున్న పరిస్థితి. మరోవైపు శ్రీనివాస్ రెడ్డిని చట్టం శిక్షించకపోతే కనీసం మా ముందు హాజరుపరచాలంటూ, తమ ముందుకు అప్పయ్యపాలే పోలీసులు అంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ అన్ని పక్షాలు, రాజకీయాల అతీతంగా అన్ని పార్టీల నాయకులు హాజీపూర్ గ్రామానికి చేరుకొని బాధితులకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు కుటుంబానికి బాసటగా నిలవాలి ప్రభుత్వం, వారికి నష్టపరిహారం చెల్లించాలి. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా నిందితుని కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇదే శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఇల్లు. ఈ ఇంటిపైన ఉదయం 9 గంటల సమయంలో గ్రామస్తులంతా ఒక్కసారిగా ఇంటిపైన గడ్డపారలతో ఈ ఇంటిని కూల్చివేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఇల్లు కొత్తగా నిర్మించేంత కావడంతో ఇంటికి సైతం నిప్పంటించారు. మనం విజువల్స్లో చూస్తున్నాం నిప్పండి. ఇంకా మంటలు కూడా చల్లారలేదు, పొగలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. శ్రీనివాస్ రెడ్డి 2013 నుంచి నేరాల బాట పట్టడం, అమ్మాయిలను వేధించడం, అత్యాచార యత్నం చేసేందుకు, అలాగే దొంగతనాల బారిన పడడం, చైన్ స్నాచింగ్ యత్నించడం చేస్తుండేవాడంటూ ఇప్పటికే పోలీసుల విచారణలో వెల్లడైంది. అలాగే 2013 సంవత్సరం నుంచే అతను చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు చేస్తూ మహిళలపైన అత్యాచారాలు, హత్యలు చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే 2014 సంవత్సరంలో మైసిరెడ్డిగూడెంకు సంబంధించిన ఊళ్ళో ఒక మహిళను అత్యాచారం చేసేందుకు యత్నించడం, అక్కడున్న గ్రామస్తులు పట్టుకొని చెట్టు కట్టేసి కొట్టిన పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. అలాగే 2015 సంవత్సరంలో అతను ఈ కల్పన అనే అమ్మాయి ఊరికి వెళ్ళి వస్తుండగా ఒంటరిగా ఉండడం చూసి ఆమెను నోరు మూసి హాజీపూర్ గ్రామానికి సమీపంలో ఉన్న అతని బావి వద్ద ఒక అటవీ ప్రాంతంలో తలపిస్తుంది. అక్కడికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసి ఆ పాడుబడ్డ బావిలోనే పాతిపెట్టినట్టుగా రాచకొండ పోలీసుల విచారణలో వెల్లడించాడు. తర్వాత అతను కర్నూలు జిల్లాకు వెళ్ళి అక్కడ ఒక మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా వెల్లడించారు. తర్వాత బెంగళూరులో ఒక ఏటీఎంలో మహిళ డబ్బులు తీసుకుంటుండగా ఆమె దగ్గర డబ్బులు లాక్కేందుకు, ఆమె బ్యాంకులు లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆమె తిరస్కరించడంతో, ప్రతిఘటించడంతో ఆమెపైన కత్తితో దాడి చేశాడు. తర్వాత అక్కడి నుంచి వరంగల్కు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి. తర్వాత ఇటీవల కాలంలో 4 నెలల కిందట శ్రీనివాస్ రెడ్డి హాజీపూర్ గ్రామానికి చేరుకున్నాడు. ఈ హాజీపూర్ గ్రామానికి చేరుకున్న శ్రీనివాస్ రెడ్డి 4 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే అతను ఎక్కువగా ఎవరితో మాట్లాడేవాడు కాదని, ఒక సైకో లాంటి మనస్తత్వం అతనిది అంటూ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటనలు చేసిన తర్వాత అతనిది ఒక్కటి కూడా బయటపడకపోవడంతో అప్పటికే 2015 సంవత్సరంలో కల్పన అనే బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత ఆ విషయం బయటకు ఎక్కడికి పొక్కపోవడం, పోలీసులు దానిపైన ఎక్కువ దర్యాప్తు జరగకపోవడం వల్ల తాను చేసిన నేరాలు బయటపడటం లేదంటూ అతను నెలన్నర క్రితమే మనీష అనే డిగ్రీ విద్యార్థిని కీసర్లోని డిగ్రీ కాలేజీకి వెళ్ళి వస్తుండగా ఆమెను
ఆమెను అక్కడ అడ్డగించి హాజీపూర్లోనే ఉన్న అతని బావిబడ్డ అడ్డగించి ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి అదే బావిలో పూడ్చిపెట్టాడు. అయితే నిలర్నర అయినప్పటికీ ఆమెకు సంబంధించిన విషయం కూడా బయటకు రాకపోవడం, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, ఆమె గురించి ఎవరు పట్టించుకోకపోవడంతో తనకు అదుపు అడ్డు లేకుండా పోయిందనే ఉద్దేశంతోనే మొన్న 25వ తేదీన స్కూల్కు వెళ్ళి సమ్మర్ క్లాస్లకు వెళ్ళి వస్తున్న 9వ తరగతి పూర్తయిన విద్యార్థిని శ్రావణి వెళ్ళి వస్తుండగా ఆమెకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా చేసి ఆ బావి వద్దకు తీసుకువెళ్ళి అత్యాచారం చేసి ఆమెను అదే బావిలో పడేసి ఆమె బట్టలే ఆమె శరీరం మీద కప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే అప్పటికే శ్రావణి కుటుంబ సభ్యులు సైతం బొమ్మల రామారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో గ్రామస్తులే ఏకమై ఆమె కోసం వెతుకులాట ప్రయాణించారు. ఈలోపు పోలీస్ జాయిలర్లతో రావడంతో అక్కడే డాగ్స్ వాడు తిరుగులాడడంతో అక్కడ ఉన్న అన్ని బావులను వెతికారు. అయితే శ్రీనివాస రెడ్డికి సంబంధించిన బావులనే శ్రావణి మృతదేహం దొరకడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా ఆగ్రహంతో భువనగిరి డీసీపీ వాహనాన్ని సైతం దోషణ చేశారు. తర్వాత శ్రీనివాస రెడ్డి 26వ తేదీ వరకు ఇక్కడే తిరిగాడు. అయితే శ్రావణి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆయన కనిపించకుండా పోయాడు. అప్పటికే పోలీసుల దృష్టికి పాత నేరస్తుడిగా ఉన్న శ్రీనివాస రెడ్డి విషయం రావడంతో అతన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి అతన్ని పట్టుకొని అతన్ని రాచకొండ సిపి మహేష్ భవద్ ఆధ్వర్యంలో విచారణ చేయగా ఈ 3 వరుస హత్యల విషయం వెల్లడించాడు. అలాగే అతని పాత నేరాలు కూడా ఒప్పుకున్నట్టుగా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో రాచకొండ సిపి మహేష్ భవద్ మీడియా సమావేశంలో అన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. హాజీపూర్ గ్రామంలో మిస్ అయిన 3 అమ్మాయిలను తానే అత్యాచారం చేసి హత్య చేశాను, అదే బావిలో పాతి పెట్టాను. ఇప్పటికే 2015లో కల్పనను అత్యాచారం చేసి హత్య చేసి అదే బావిలో పాతి పెట్టాను. నెలన్నర కింద మనీష్ అనే డిగ్రీ విద్యార్థిని సైతం అత్యాచారం చేసి హత్య చేశాను, అదే బావిలో పూడ్చిపెట్టానని ఇప్పటికే చెప్పిన పరిస్థితి. నిన్నటికి నిన్న మనీష మృతదేహాన్ని సైతం రాచకొండ పోలీసులు వెలికి తీసి భువనగిరి ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మరికొద్దిసేపట్లో కల్పనకు సంబంధించిన ఆమె ఎక్కడ పాతి పెట్టాడో ఆ ప్రదేశంలో తవ్వితీయనున్నారు. ఏమైనా ఎముకలు దొరికితే ఆ ఎముకల ఆధారంగా డిఎన్ఏ టెస్ట్కి పంపించి ఆ కల్పనే కాదనే తేల్చే పనిలో ఇప్పటికే రాచకొండ పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ 3 వరుస హత్యలతో ఒక్కసారిగా హాజీపూర్ గ్రామ ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇక విద్యార్థినులు స్కూల్కి వెళ్ళే కాలేజీకి వెళ్ళే అమ్మాయిలైతే అసలు ఇంట్లో నుంచి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే హాజీపూర్ నుంచి బొమ్మల రామారం ప్రధాన కేంద్రం రవాణాకు అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ప్రజా రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఒక్క బస్సు అయినా ఇటు రాకపోవడం వల్ల వాళ్లకు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. దీనిపైన ఇప్పటికే యాదాద్రి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే యాదాద్రి జిల్లా కలెక్టర్ ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో పాడుబడ్డ బావి దగ్గర వర్షాతీలకు సంబంధించిన ఘట స్థలాన్ని పరిశీలించారు. ఈ హాజీపూర్ గ్రామానికి ఒక బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామంటూ ఇప్పటికే కలెక్టర్ అనితా రామచంద్రన్ సైతం హామీనిచ్చారు. ఇక ఈ హాజీపూర్ గ్రామం కానీ బొమ్మల రామారం చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాడుబడ్డ బావిలు, ఎందుకు పనికిరాని బావులు, వ్యవసాయానికి పనికిరాని బావులను పూడ్చివేస్తామంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ మీడియా పరంగా వెల్లడించింది. అయితే ఈ వర్షాత్యులతో మాత్రం హాజీపూర్ గ్రామంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి, భయాందోళన పరిస్థితి, ఒక విధమైన ఉద్విగ్నమైన పరిస్థితులు, ఏ ఇంటిని కదిలించిన విషాదమైన పరిస్థితి కలమెరుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది కాబట్టి ఎటైనా వెళ్ళాలంటే వారికి రక్షణ ఎలా అంటూ బాధపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి మానవ మృగాలుగా ఉన్న ఇలాంటి నిందితులు శ్రీనివాస రెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులంతా ముక్తం కట్టడంతో కోరుకుంటున్నారు. కళ్యాణి. Right, thank you. Look at the